నమస్కారం సురేష్ గారు. నమస్కారం అండి నాగరాజు గారు. సో మీరు నేను చేసినటువంటి నక్షత్రాల సిరీస్ చాలా బ్రహ్మాండంగా వెళ్ళిందని చెప్పి చెప్పాలండి. అండ్ చాలామందికి ఆస్ట్రాలజీ అనేది అంటే వేదిక్ సైన్స్ ఒకటి ఉంది, గతంలో అలా చెప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వాళ్ళు ఏ విధంగా రాశారు అని అంటే కొన్ని కొన్ని ఆర్గానిక్ ఆరిజిన్స్ కొన్ని ఉంటాయి. వీటికి సంబంధించి ఋషులు వల్లించినటువంటి వేదాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కావచ్చు, ఏదున్నా సరే వేదిక్ సైన్స్లో అయితే చాలా గ్రంథాల్లో కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. సో ఆ గ్రంథాలన్నీ క్రోడీకరించి కొన్ని కొన్ని బేస్ చేసుకొని మీరు బయటికి తీసుకురావడం జరిగింది. అందుకే ఆస్ట్రాలజీ సంబంధించి ఆ నక్షత్రాల సిరీస్ మాత్రం చాలా పెద్ద హిట్ అయింది. మీది నాది చేసినది. మీరు చేసినటువంటి కృషి ఏదైతే ఉందో అంటే ఒక యాక్యురేట్ డేటా ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో చాలా డీటెయిల్డ్గా ఇస్తూ ఉంటారు. గంటల కొద్ది టైం దాని మీద కేటాయించి మరీ దాని మీద ఫోకస్ చేసి లేదు లేదు దీని మీద ఎప్పటికైనా సరే ఇంత మంచి డేటా ఇస్తేనే మనతో పాటు దీని మీద బలమైనటువంటి వేదిక సైన్స్లో ఎంత గొప్పగా చెప్పబడింది అనేటువంటి దాన్ని ప్రొజెక్ట్ చేయడంలో ఇప్పటికప్పుడు ముందు ఉంటూనే ఉంటారు మీరు. స్పెషల్ థ్యాంక్స్ టు యూ. సో విశాఖ నక్షత్రంకి సంబంధించినటువంటి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి? సో నాగరాజు గారు, మీకు చాలా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఈ అవకాశం ఇచ్చినందుకు, దీన్ని అర్థం చేసుకుని ఎంత గొప్పది, దీన్ని మన మహర్షి ఇచ్చిన జ్ఞానాన్ని యాజ్ ఇట్ ఈజ్ తదాతనంగా అదే విధంగా మనకు అందించాలని నా యొక్క మిషన్ మీరు అర్థం చేసుకొని మీరు ఇక్కడ స్పేస్ ఇవ్వటం, తర్వాత స్క్రీన్ ప్రెజెంటేషన్ నాకు ఐడియా లేదు, దానికి మొదట నాకు బాగా గుర్తు 1 ఇయర్ బ్యాక్ ఆ షేప్ నాకు తీసుకురావటం మీరు చేసినందుకు చాలా ధన్యవాదాలు. సో మనకి ఈ చాలా సక్సెస్ అని మనం చెప్పుకోవాలి. నాకు నిజం చెప్పాలంటే అది చూసిన తర్వాత చాలా ఫోన్ కాల్స్ ఫారిన్ నుంచి అక్కడ నుంచి తర్వాత చాలా పెద్దదైపోయింది అనమాట. ఎంతోమంది ప్రతి నక్షత్రం ఆల్మోస్ట్ 100,000 వ్యూస్ వచ్చాయని చెప్పుకోవాలి. సో ఇప్పుడు మన విశాఖ నక్షత్రం చాలా ఇంపార్టెంట్ అయిన నక్షత్రం అండి. ఈ నక్షత్రాన్ని మనం ఏం చెప్తామంటే అండి, త్రిశూలంతో పోలుస్తారు. ఈ మీనింగ్ ఏంటంటే శాఖ అంటే బ్రాంచ్ అండి. మనం కొత్తగా ఒక కొత్త శాఖను ఓపెన్ చేశారు, ఎస్బీఐ కొత్త ఓపెన్ చేసిన ఇలా శాఖలుగా చెప్తారు. శాఖ అంటే బ్రాంచ్ అంటే కొమ్మలు కొమ్మలుగా వెళ్ళిపోయేదాన్ని. శాఖ ఒక శాఖలుగా విస్తరించిందంట. శాఖ అంటే బ్రాంచ్, కొమ్మ అని చెప్పాలన్నమాట. ఒక పాయ వెళ్ళిపోవటం, వాళ్ళు స్టార్ట్ అయినప్పుడు సింపుల్గా స్టార్ట్ అవుతారు, కొంత టైం అయిపోయేటప్పటికి శాఖ ఒక శాఖలుగా విస్తరించే నక్షత్రానికి సంబంధించిన వాళ్ళ ఆలోచనలన్నీ విశాఖ నక్షత్రంలో ఉంటాయి అన్నమాట. అందుకని దీనికి త్రిశూలంతో మనం పోలుస్తాము. రెండోది వచ్చేటప్పటికి నక్షత్రం వాళ్ళకి గేట్ వే మనకి ఆర్చీతో కూడా మనం పోలుస్తారు. ఎందుకు పోలుస్తారంటే వీళ్ళు చాలా పవర్ఫుల్గా ఒక పర్పస్ఫుల్గా జీవితంలో ఉంటారండి. ఏదైనా సరే మెనీ థింగ్స్ని చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వీళ్ళు ఒక్కళ్ళు. మల్టీవర్సటైల్ టాలెంట్ అని మనం చెప్పుకోవాలి. వాళ్ళకున్న విల్ పవర్ తోటి, ఎదుటి వాళ్ళ స్పిరిట్ తోటి బాగా కనెక్ట్ అయ్యే నక్షత్రం విశాఖ నక్షత్రం అని చెప్పాలన్నమాట. దీని మీనింగ్ కనుక మనం చూస్తే ఎలా ఉంటుందంటేనండి, మనకి సాంస్క్రిట్లో ఏం చెప్తారంటే మనకి ఫోర్క్ అనమాట. అంటే ఒక శాఖోప శాఖలుగా ఊడిపోవటం, తర్వాత రెండు వై జంక్షన్లకు ఇలా డైవర్ట్ అయిపోయే ఎనర్జీ, ఆ తర్వాత వీళ్ళని పాయిజనస్ కూడా పోలుస్తారు. అంటే విషంతో కలిపి ఉన్న ఒక కప్పు తనుగడను కంపేర్ చేస్తారు. రెండవది రాధ. మనకి రాధ అంటే ఇప్పటికి రాధను చూసి శ్రీకృష్ణుడే అట్రాక్ట్ అయిపోయాడు అంట. ఈ విశాఖ నక్షత్రం వాళ్ళని ఒక రాధలాగా అట్రాక్ట్ అయిపోతాయి ఆ నక్షత్రం అని మనకి వీళ్ళందరూ చెప్తూ ఉంటారు అనమాట. మన మహర్షులకి ఏం చెప్పారంటే అండి, మూడు రకాల గ్రంథాలు వీళ్ళ గురించి ఉండి, యవనేశ్వర అనే ఒక గ్రంథం, తర్వాత దైవజ్ఞ విలాసం అనేది ఇంకొక గ్రంథం, తర్వాత జాతకాభరణం అని చెప్పేసి మూడు రకాల గ్రంథాల్లో వాళ్ళ గురించి చెప్పిన సంస్కృత శ్లోకాలు తీసుకొచ్చానండి. చాలా అద్భుతంగా చెప్పారండి వాళ్ళ గురించి చెప్పాలంటే. వీళ్ళు బుద్ధిమాన్ అంటండి, మైండ్ ఉంటుందన్నమాట, ఇంటెలిజెంట్ పీపుల్. తర్వాత ధృతిమాన్ ధైర్యంగా ఉంటారు, ఎంత బుద్ధి ఉంటుందో అంత ధైర్యం కూడా ఉంటారు. వాంగ్మి చక్కగా మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడుతుంటే అసలు అందరు వినేస్తారు అనమాట. వాంగ్మి చక్కగా మాట్లాడేస్తారు. తర్వాత మిత్రబంధు శ్రుతప్రియ, వీళ్ళకి మిత్రులు అంటే చాలా ప్రాణం, తర్వాత బంధువులు అనే చాలా ప్రాణం, తర్వాత పుత్రులు అనగానే చాలా ప్రేమ. అందరికి ఎవరికి ఇవ్వాల్సిన ఎనర్జీని వాళ్ళకి ఇస్తారు. అందుకని వీళ్ళకి ముందుగానే చెప్పుకుని వీళ్ళకున్న ఎనర్జీని శాఖోపశాఖలుగా విస్తరింపు చేసి అందరినీ సాటిస్ఫై చేయగల ఒక గొప్ప క్యారెక్టరిస్టిక్స్ని వీళ్ళకు ఉందని చెప్పుకోవాలన్నమాట. అట్లా మహాత్మ గొప్ప కార్యాలు చేయాలని వాళ్ళ తపన వాళ్ళలా ఉంటుంది. అట్లానే ధర్మశీల ఎలా పెడితే అలా పనిచేయాలండి, చాలా ధర్మబద్ధంగా నడిచేసి వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. విశాఖోచ సుముద్భవ, ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఇంత గొప్ప లక్షణాలు ఉంటాయని చెప్పేసి మనకి యవనేశ్వర గ్రంథంలో చెప్పారండి. చాలా పురాతనమైన గ్రంథం అది. నెక్స్ట్ మనం చూసుకుంటే దైవజ్ఞ విలాసన గ్రంథంలో సదా అనురక్త వివాద క్రియాయామ అని చెప్తాను. అంటే ఎప్పుడు ఏదో ఒక పని చేయాలి అనే ఒక తపన వాళ్ళలా ఉంటుందండి. ఎప్పుడు ఏదో ఒక పని చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు. సువర్ణ కారేరపి అంటే వీళ్ళు బంగారం లాంటి మనుషులు అంట. బంగారం సంబంధించిన ఇష్టపడతారు, బంగారు పనులు కూడా చేయడానికి ఇష్టపడే లక్షణాలు. సఖ్యమే అతి అంటే గొప్ప గొప్ప వాళ్ళతో మాత్రమే పరిచయాలు పెడతారు. అంటే గొప్ప క్యారెక్టర్ ఉన్న వాళ్ళతో పరిచయాలు పెట్టుకుంటారు, గొప్ప రిప్యుటేషన్ వాళ్ళతో పరిచయాలు పెట్టుకుంటారు. ఎవరితో పడితే వాళ్ళతో పరిచయాలు చేసే మనస్తత్వం కాదు. అలాగే యస్య ప్రసూత వచ్చ భవి, ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి, విశాఖ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి సఖా నా కశ్యాపి భవోత్, ఎలాంటి వాళ్ళతైనా కానీ ఫ్రెండ్షిప్ చేసే ఒక టాలెంట్ వీళ్ళకి మాత్రమే ఉంటుంది, వేరే వాళ్ళకి ఉండదన్నమాట. తర్వాత వీళ్ళకి దైవజ్ఞ, ఇంకొకటి మనకి జాతకాభరణంలో కూడా వీళ్ళ గురించి చాలా చక్కగా చెప్పారండి. వీళ్ళు కొంచెం నెగిటివ్ షేడ్స్లో చెప్పారు. అభ్యసూయ
అంటే వీళ్ళు అభ్యసూయ పర అంటే చాలా జలసీగా ఫీల్ అయ్యే లక్షణం వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. సూక్ష్మగ్రహి, చిన్న చిన్న విషయం చక్కగా చక్కగా అర్థం చేసుకుంటారు. కృపాలు, జలసి పడినా కానీ దయ చూపిస్తారు ఫైనల్గా. తర్వాత రతి నిందిత అంటే వీళ్ళకి మనకి ఇంద్రియాలను చాలా చక్కగా అనుగ్రహంలో పెట్టుకుంటారు. ఎంత తీసుకోవాలి అంతే తీసుకుంటారు, ఇచ్చారని చెప్పేసి ఎక్స్ట్రా తీసుకోరు. ధనవాన్, డబ్బు ఉంటుంది కానీ వీళ్ళ లుబ్ధి పిసినార్తనం కూడా ఉంటుంది. అందుకని ఏమవుతుందంటే విశాఖ ద్విష్ట సంభవ, ద్విష్ణ సంభవ అంటే నిందలు కూడా ఇలా పడతాయంట. ఎక్కువగా నిందలు కూడా ఈ నక్షత్రం వాళ్ళు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కారణం ఏంటంటే వాళ్ళు లుబ్ధి స్వభావం కలిగి ఉండటం వల్ల అని చెప్పేసి మనకి ఈ మూడు రకాల గ్రంథాల్లో వాళ్ళ గురించి చెప్తారనమాట. సో మనకి ఈ విశాఖ నక్షత్రంలో నాలుగు పాదాలు ఉంటాయండి. పాదం 1, 2, 3, 4. ఫస్ట్ పాదాన్ని సభ్య అంశ అని చెప్తారు. రెండో అంశం చాలా మంచిది, భోగ్యాంశ. ఈ రెండో పాదంలో పుట్టిన వాళ్ళు చాలా భోగంగా ఉంటారు. మూడోది సౌమ్యాంశ, మూడో పాదంలో పుట్టిన వాళ్ళు చాలా సౌమ్యంగా ఉంటారు. తర్వాత విశాఖ నాలుగో పాదంలో పుట్టిన వాళ్ళు ధనాంశ, ధనం అంటే బాగా ప్రయారిటీ ఇస్తూ ఉంటారని చెప్పేసి నాలుగు అంశాలు మనకు చెప్తారన్నమాట. సో మనకి ఇన్ డీటెయిల్ మన సింపుల్గా తెలుసుకోవాలంటే ఈ ఫస్ట్ పాదాన్ని అధిపతి వచ్చేటప్పుడు కుజుడండి, వీళ్ళకి బాగా రెడ్ కళ్ళు ఉంటాయి. చాలా వీళ్ళు కొంచెం క్రూరమైన పనులు చేయడానికి ముందు వెనక ఆలోచించుకుంటూ ఉంటారు. ఏదైనా పని కనుక చేస్తే అన్గ్రేట్ఫుల్, ఓకే నువ్వు చేసావు కదా నీ కర్మ చేసి వెళ్ళిపో అన్నట్లు ఉంటాను అన్నమాట. తర్వాత కొంచెం అరోగెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళు ధనాన్ని కూడా ఎక్కువ కోల్పోతారు అన్నమాట. సో ఈ కారణాల వల్ల వాళ్ళు కనుక తగ్గించుకుంటే, రియలైజ్ అయితే వాళ్ళు చాలా చక్కగా పెర్ఫామ్ చేస్తారు వాళ్ళ వృత్తిలో. నెక్స్ట్ విశాఖ వాళ్ళు భోగాంశ రెండో పాదం వాళ్ళు కనుక చూసుకుంటే చాలా చక్కగా అన్నింటిని జీవితంలో ఎంజాయ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే సెకండ్ పాదంలో విశాఖ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు. వీళ్ళు సపోర్టివ్ పీపుల్, చక్కగా బిహేవ్ చేస్తారు, ఎంజాయ్ ది లైఫ్ విత్ ద వైఫ్ చిల్డ్రన్, చక్కగా పిల్లలతోటి భార్యలతోటి లైఫ్ ఎంజాయ్ చేస్తారు. తర్వాత వీళ్ళకి డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత ఎంజాయ్స్ ది కింగ్లీ కంఫర్ట్, రాజరకానికి సంబంధించిన దర్పాన్ని అంతా వీళ్ళు అనుభవిస్తారు. భోగాంశ పేర్లోనే ఉందండి. మూడో పాదం వాళ్ళు వచ్చి కనుక మనం చూసుకుంటే సౌమ్యాంశ అని చెప్తారు. చాలా సౌమ్యంగా ఉంటారు, బ్రిలియంట్గా ఉంటారు, ఆల్వేస్ చాలా ఇంట్రెస్టెడ్, వేరే వాళ్ళ గురించి తెలుసుకోవటం గురించి, వేరే పుస్తకాలు చదవటం గురించి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటారు. చాలా ఫేమస్ అవుతారు, లాంగ్ లీవ్డ్, దీర్ఘాయువు ఎక్కువగా ఉంటుంది, హ్యాపీగా ఉంటారు. తర్వాత వచ్చేటప్పటికి వర్క్ ఏదైనా కనుక చేస్తే చాలా సక్సెస్ఫుల్గా చేస్తారు. జాబ్ కానీ ఏదైనా కనుక చేస్తే కనుక వీళ్ళకి బిజినెస్లో కొంచెం మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మనకి లాస్ట్ వచ్చేటప్పటికి ధనాంశ, ఆ పేర్లోనే ఉందండి. వీళ్ళు డిఫరెంట్ అనే యాక్టివిటీస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. నాలుగో పాదంలో పుట్టిన వాళ్ళు అనమాట. డిఫరెంట్ యాక్టివిటీ, డిఫరెంట్ వెరైటీగా చేయడానికి చాలా ఎక్స్పర్ట్స్గా ఉంటారు. తర్వాత వీళ్ళకి ఆర్ట్స్ అన్నా కానీ, తర్వాత మంచి కళలన్నా కానీ చాలా లైక్ చేస్తారు. మంచి డిటర్మినేషన్ ఉంటుంది వీళ్ళలో, చాలా కూల్ మైండెడ్గా ఉంటారు. వీళ్ళు మనీ చాలా చక్కగా ఎలా ఎర్న్ చేస్తారు అంటే వాళ్ళ ముందు ఎవరిని ఉన్న ఎదుటి వాళ్ళ హెల్ప్తో వీళ్ళకి డబ్బులు బాగా సంపాదిస్తారు. పర్టికులర్ లేడీస్ నుంచి వీళ్ళకి చాలా లాభం ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వైఫ్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, తర్వాత అమ్మాయిలు పుట్టినా కానివ్వండి, వాళ్ళ ద్వారా కూడా డబ్బులు బాగా సంపాదించేస్తే వాళ్ళు అంటే మనీ ప్రయారిటైజింగ్గా వాళ్ళకు ఉంటుందండి లైఫ్లో. తర్వాత వీళ్ళు ప్రొఫెషన్ కనుక మనం కనుక చూసుకుంటే బెస్ట్ ప్రొఫెషన్ ఏమంటే వీళ్ళకి లిక్కర్ ప్రొఫెషన్, ఓకే. తర్వాత ఇండస్ట్రీ, ఎనీ ఇండస్ట్రీ అయినా బాగుంటుందండి. తర్వాత మాన్యువల్గా చేసే లేబర్కి సంబంధించిన వాటిలో బాగా వస్తుంది. టీవీలో యాక్టర్స్, ఓకే, రేడియో న్యూస్ రీడర్స్, పొలిటిక్స్లో ఉంటారు, స్పోర్ట్స్ మ్యాన్గా ఉంటారు, క్లబ్స్, పోలీస్ డిపార్ట్మెంట్లో డ్యాన్సర్, మోడలింగ్, కస్టమ్ డిపార్ట్మెంట్లు, ఈ డిపార్ట్మెంట్లో వాళ్ళకి అంటే వాళ్ళు వర్సటైల్ అనమాట, ఎక్కడ ఉన్నా కానీ మళ్ళీ వర్సటైల్గా చేస్తుంటారు. సో వీళ్ళకి ఇయర్ ఆఫ్ ప్రోగ్రెస్ వచ్చేటప్పటికి చాలా ఎర్లీగా వాళ్ళకి నాలెడ్జ్లో 21st ఇయర్స్కి బాగా మెచ్యూర్డ్ అయిన నాలెడ్జ్ వస్తుందండి. 30 ఇయర్స్కి వచ్చేటప్పుడు ఫ్యామిలీ లైఫ్కి సంబంధించిన విషయాల్లో బాగా ఎస్టాబ్లిష్ అయిపోతారు. తర్వాత మంచి జాబ్ ఉంటుంది, ప్రాఫిటబుల్ డీల్స్ అన్ని వచ్చేస్తాయి. వీళ్ళకి 39 ఇయర్స్లోకి ఒక పవర్ పొజిషన్లోకి వచ్చేస్తారు. 39 జనరల్గా 40 ఇయర్స్లో ప్రతి ఒక్కరికి లైఫ్ టర్న్ ఓవర్ అవుతుంది ఉంటారు కదండి, వీళ్ళు కూడా 39th ఇయర్స్లో పీక్ ఆఫ్ వాళ్ళ పవర్ పొజిషన్లోకి వెళ్ళిపోయే ఒక స్టేజ్ అని చెప్పుకోవాలి. అయితే ఈ విశాఖ నక్షత్రంలో నాలుగు పాదాల్లో ఫస్ట్ పాదంలో పుట్టిన వాళ్ళకి తల్లికి గండం అని చెప్తారండి. ఇది కొంచెం చూసుకోవాలి. తర్వాత మిగతా పాదాలన్నీ వచ్చేటప్పటికి దోషం అయితే ఎలాంటిది ఏమి ఉండదు. సో మనకి ఈ విశాఖ నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే ఈ నక్షత్రానికి అధిపతి గురువు. సో ఇతకి మనకి గురువుకి సంబంధించిన విషయాలన్నీ ఇట్లో కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. గురువుకి సంబంధించిన కలర్స్ కానివ్వండి, తర్వాత లక్కీ నేమ్స్ కానీ గురువుకి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఇదికి వచ్చేటప్పటికి మనకి వృశ్చిక రాశిలో ఉంటుంది.
మనకి వచ్చేటప్పటికి, తర్వాత వచ్చేటప్పటికి తులారాశిలో కూడా ఒక పాదం ఉంటుంది. తర్వాత వచ్చే పెళ్ళిళ్ళకి ఇష్ట దైవత ఎవరు వస్తారంటే అండి, ఇంద్రుడికి సంబంధించిన ఇంద్రాగ్ని, తర్వాత గాడ్ ఆఫ్ లైట్ ఫైర్ వచ్చేటప్పటికి వీళ్ళకి అధిష్టాన దేవత అని మనం చెప్పుకోవాలి. ఇది మనకి వచ్చేటప్పటికి సాఫ్ట్ నక్షత్రం లేదంటే మిక్స్డ్ నక్షత్రం. మనం మంచి అని చెప్పలేం, చెడు అని చెప్పలేం, ఆలోచించుకొని చేయాల్సిన నక్షత్రం ఇది. గణం వచ్చేటప్పుడు రాక్షస గణకు సంబంధించింది, బాడీలో శరీరానికి సంబంధించి చూస్తే చేతులకు సంబంధించింది అనమాట. అదే పరాశర మహర్షి ప్రకారం అయితే మనకి బొడ్డుకు సంబంధించిన పార్ట్ కూడా చూసేస్తుంది అనమాట. వీళ్ళకి వేద నక్షత్రం అని కృతికా నక్షత్రం అంటారు. అంటే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కృతికా నక్షత్రాన్ని కొంచెం సెన్సిటివ్ అయిన నక్షత్రం, ఆ నక్షత్రాన్ని కొంచెం అవాయిడ్ చేసి మిగతా పనులను చేసుకోవచ్చు. పురుషార్థాలకు వచ్చేటప్పుడు ధర్మం అంటే వీళ్ళకి ప్రతిదీ వర్క్ హోలిస్టిక్గా ఉంటారు, ఏ పని చేసినా అని చెప్పేసి ధర్మార్థం చెప్తుందన్నమాట. లెటర్స్ వచ్చేటప్పటికి టీ టూ టూ టే అనే అక్షరాలు, తాతో కలిపిన అక్షరాలన్నీ కూడా మనకు అవే వస్తాయి. లక్కీ లెటర్స్ టీ కానీ జెడ్ కానీ వస్తుందండి. తర్వాత లక్కీ స్టోన్ వచ్చేప్పటికి ఎల్లో సాఫైర్, దీన్ని కనకపుష్ప రాగం అని కూడా అంటారు. తర్వాత లక్కీ కలర్ వచ్చేటప్పటికి బంగారం, లక్కీ నెంబర్ గురువుకి సంబంధించింది మూడో అంకె, వాళ్ళకి బాగా లక్కీ. తర్వాత వీళ్ళకి ఫైర్ ఎలిమెంట్ వచ్చేటప్పటికి ఎలిమెంట్. తర్వాత దోషం వచ్చేది కపదోషం. సో వీళ్ళకి ఇష్టదైవం ఏంటంటే అండి, ఉమ్మెత్త. ఓకే, ఉమ్మెత్త చెట్టు, దాన్ని వుడ్ యాపిల్ అని కూడా అంటారు కండి. ఈ నక్షత్రం, ఈ చెట్టు వీళ్ళకి బాగా కలిసి వస్తుంది పండగలప్పుడు కానీ, అప్పుడప్పుడు అట్లీస్ట్ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళటం, పూజ చేయటం, ఆ చెట్టు వాళ్ళ ఇంట్లో పెట్టుకోవటం, ఇలాంటి కనుక ఆ చెట్టుతో సంబంధం ఉంటే వాళ్ళ గార్డెన్లో కానీ ఉన్నా కానీ ఇలా బాగా కలిసి వస్తుందండి. సో ఇవి కాకుండా మనకి ఈ విశాఖ నక్షత్రాన్ని ముహూర్తాలకు కూడా వాడుతూ ఉంటారండి. సో వీటికి దాదాపు అన్నిటికీ ఇది మంచిదండి. తర్వాత మనకి బాగులు తవ్వాలన్నా కానీ మంచిదే, తర్వాత విత్తనాలు నాటాలన్నా కానీ రైతులు కానీ అది మంచిది. తర్వాత ఏదైనా కనుక ధనం గురించి, దాని గురించి చర్చించుకోవాలి లేదంటే సెర్చ్ చేయాలి, ఎతకాలనుకున్నా కానీ ఈ నక్షత్రంలో కనుక చాలా మంచి నక్షత్రం అని చెప్తారు. తర్వాత విగ్రహాలు చేయడానికి చాలా ఎక్కువ వాడతారు. తర్వాత మనకి మిషనరీస్, ఏదైనా పెద్ద పెద్ద మిషనరీస్ ఇన్స్టలేషన్ చేయడానికి కూడా చాలా మంచిది. తర్వాత మంత్రా చదవటానికి, జపా చేయటానికి, తర్వాత యజ్ఞయాగాలు చేయడానికి కూడా విశాఖ నక్షత్రం చాలా మంచిదండి. తర్వాత మనకి అవి కాకుండా డే టు డే లైఫ్లో మనం కొన్ని పనులు చేసుకుంటా ఉంటామండి, షోడస్ కర్మలు కాకుండా. వాటిలో కనుక మనకి ఈ నక్షత్రంలో చేస్తే ఎలా ఉంటుంది అనేది మనం కనుక చూసుకుంటే, వీళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ కనుక మనం చూసుకుంటే డిసీజ్ అనేది చాలా త్వరగా నయం అవుతుంది. అది సపోజ్ ఇన్ కేసు మెడికల్ ట్రీట్మెంట్ విశాఖ నక్షత్రంలో కనుక స్టార్ట్ చేస్తే, ఎవరైనా సరే జనరల్గా స్టార్ట్ చేస్తే డిసీజ్ అనేది చాలా త్వరగా నయం అయిపోతుంది అనేది ఇది. అందుకని పాయిజనస్ నక్షత్రం కూడా అంటారు, ఎందుకంటే రోగం ఆల్రెడీ ఉంది, రోగానికి విషానికి విషమే విరుగుదని చెప్పేసి ఈ నక్షత్రంలో కనుక మెడిసిన్ తీసుకుంటే చాలా త్వరగా క్యూర్ అవుతుంది. సంగీతం కనుక ఎవరైనా నేర్చుకుంటే చక్కగా స్వరా జ్ఞానం పట్టొస్తుందని చెప్తారు. తర్వాత ఎడ్యుకేషన్ కనుక మనం కనుక చూసుకుంటే ఇది స్లో ప్రోగ్రెస్, అంటే ఎడ్యుకేషన్కి అక్షరాభ్యాసం చేయడానికి ఈ నక్షత్రం మంచిది కాదని చెప్తారనమాట. జనరల్గా ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ చాలా క్విక్గా రావాలన్నమాట, స్లోగా నేర్చుకుంటే అదే క్లాస్లో ఎక్కువ కూర్చుంటారనమాట. అందుకని జపాలు కనుక ఈ నక్షత్రంలో స్టార్ట్ చేస్తే చాలా హ్యాపీగాను, అనుకున్న ఏ ఉద్దేశంతో అయితే జపం స్టార్ట్ చేస్తారో ఆ ఉద్దేశం వాళ్ళకి ఆ సంకల్పం నెరవేసి మంచి సంబంధించిన వార్తలు వాళ్ళు వింటారనమాట. లాంగ్ ట్రావెల్స్ కనుక చేస్తే చాలామంది ఫ్రెండ్స్ అవుతారు వీళ్ళు. ముందుగానే చెప్పుకుని వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎనర్జీని అందరితో కనెక్ట్ అయిపో నక్షత్రం వీళ్ళదనమాట. తర్వాత బిజినెస్ ఆపర్చునిటీస్ కనుక చేస్తే ఫ్రెండ్స్ ద్వారా వీళ్ళకి బిజినెస్లో లాభం వస్తుంది. సో మనం బిజినెస్ వాళ్ళ అలా రాసి వాళ్ళ నక్షత్రం స్వభావం అంటే అందరితోనూ ఫ్రెండ్షిప్ చేస్తారు కాబట్టి బిజినెస్ కనుక ఆ రోజు కనుక స్టార్ట్ చేస్తే చాలామంది ఫ్రెండ్స్ తోటి వాళ్ళతో వెళ్తే కలిపేసి లాభం వచ్చేస్తుంది. తర్వాత డబ్బులు కనుక పోతే వెంటనే డబ్బులు వచ్చేస్తాయి. ఎవరైనా కనుక విశాఖ నక్షత్రంలో కనుక పోగొట్టుకుంటే డబ్బులు పోయి ఎత్తుకుంటే డోంట్ వరీ, మీకు ఆ డబ్బులు వచ్చేస్తుంటే ఆ టైం డబ్బులు ధనం వాళ్ళకి వచ్చేస్తుంది. మన రైతులు కనుక చేస్తే పొలాల్లో చాలా మంచి దిగుబడి వాళ్ళకి వచ్చేస్తుందండి. ఇవన్నీ వచ్చేటప్పటికీ మనకి విశాఖ నక్షత్రం గురించి వన్ ఆఫ్ ది వెరీ 16th నక్షత్రం, స్వీట్ 16th కూడా అంటారండి. బా, కానీ చాలా ఉన్నాయి సార్. అంటే కొన్ని నా క్యారెక్టరిస్టిక్స్ కూడా అందులో కనిపించినట్టు అనిపించాయి. లేకుంటే మీరు సీఈఓ ఎలా అవుతారండి, లక్షణాలు ఉండాల్సిందే. బాగుంది సార్, కానీ వెరీ పవర్ఫుల్, అంటే చాలా బాగా చెప్పారు, వెరీ డీటెయిలింగ్ నాలెడ్జ్. చాలామంది వీడియోస్ చూసిన తర్వాత మీ దగ్గర పర్సనల్ అపాయింట్మెంట్ కోసం వద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, లేదనుకుంటే కొంతమందికి కొన్ని రెమెడీస్ కావాలి కాబట్టి, అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సమస్య అయితే ఉంటుంది. జనరల్గా ఉండేది డబ్బు సమస్య ఒకటి ఉంటుంది, ఆరోగ్య సమస్య ఒకటి ఉంటుంది. మనం కనుక చూస్తే ఇంట్లో కలహాలకు సంబంధించింది, వీటి నుంచి స్పిరిచువల్ రెమెడీస్ కోసం చూసేటువంటి వాళ్ళు ఉంటారు, వాటికి ఏమైనా క్లాసెస్ ఉన్నాయా, మీ పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి? సో నాగరాజు గారు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. మనకు మహర్షులు ఏం చెప్పారంటే అండి, ఫస్ట్ ఆయుష్ అంటారండి, ఆయుష్ ఉంటేనే కదా మనం ఉండేది, ఆయుష్ ఉండగానే నెక్స్ట్ ఆరోగ్యం అంటారండి.
ఆరోగ్యం కరెక్ట్గా ఉండే త్రాక్షణ అంటే ఐశ్వర్యం అన్నారు, గుర్తుపెట్టుకోండి. ఐశ్వర్యం ప్రతి ఒక్కళ్ళు ఆయుష్ ఉన్నవాళ్ళు ఆరోగ్యం ఉన్నవాళ్ళు ఇమ్మీడియట్గా ట్రయాల్ చేస్తున్న ఐశ్వర్యం గురించి అనమాట. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం లేచినంత వరకు పని చేస్తూ ఉంటాము, లేదంటే పని గురించి పరిగెత్తుతూ ఉంటాం. సో ఈ పరిగెత్తే వాళ్ళు ఐశ్వర్యం గురించి పరిగెత్తాలి. సో దానికి సంబంధించి మన మైండ్ ఎలా ఉండాలి, మన పర్సెప్షన్ ఎలా ఉండాలి, మన గ్రంథాల బేస్లో వాళ్ళ బర్త్ స్టార్ని బట్టి, వాళ్ళ నక్షత్రాన్ని బట్టి, వాళ్ళ లగ్నాలను బట్టి రకరకాల విధానంగా మన మహర్షులు ఆల్రెడీ క్లీన్గా పెట్టేశారండి. వాళ్ళకి ఏ టైంలో ధనం వస్తుంది, ఏ టైంలో ధనం రాదు, ఏది చేస్తే విజయం వస్తుంది, ఏది చేస్తే వాళ్ళకి త్వర త్వరగా మనకి సమాజానికి బెనిఫిట్స్, వీళ్ళకి వెంటనే బెనిఫిట్స్ ఇవన్నీ చెప్పారండి. ఇలాంటి విషయాలకు సంబంధించిన వాటిని వాళ్ళ బర్త్ జాతకం వాళ్ళ ముందు పెట్టుకొని అనాలిసిస్ చేసుకొని ఏ పనులు చేస్తే కలిసి మనం ఒక క్లాస్ లాగా వాళ్ళకి కనుక ఆర్గనైజ్ చేస్తే, ఒక 5 క్లాసెస్ కనుక వాళ్ళు కనుక అటెండ్ అయ్యగలిగితే 5 డేస్ మనకి వాళ్ళంతా వాళ్ళే వాళ్ళ రోడ్ని స్కెచ్ చేసుకునే ఒక జ్ఞానాన్ని, మన మహర్షులు ఇచ్చిన జ్ఞానాన్ని వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. తదనుగుణంగా వాళ్ళకి ఏమంటే ఫస్ట్ ఐశ్వర్య రావడం స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ వాళ్ళకి అప్పులు బాధలు అనేది ఉండదు, మూడోది వాళ్ళలో చాలా కాన్ఫిడెంట్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఏ పని చేసినా సక్సెస్ వస్తుంది వాళ్ళకి. సో ఇలాంటి వయసులు కానీ మనకి వాళ్ళకి ఇవ్వటం గురించి ఒక మనం ఏం చేద్దామంటేనండి, వినాయక చవితి రోజు పండగన నెక్స్ట్ రోజు మనకి ఏమంటారంటే ఋషి పంచమి అంటారు. ఆ రోజు కనుక అంటే వినాయక చవితి మధ్యాహ్నానికి అది అయిపోతుంది, చతుర్దశి అయిపోయిన తర్వాత పంచమి వస్తుంది. ఆ రోజు సాయంత్రం కనుక మనం కనుక ఈ ప్రోగ్రామ్ కనుక స్టార్ట్ చేస్తే అందరికి ఋషి, ఇది ఋషి పరంపర జ్ఞానం, వేదాలలో ఉన్న జ్ఞానం, మన మహర్షులు ఇచ్చిన జ్ఞానాన్ని, అందులో ఉన్న రహస్యాలను వీళ్ళకి షేర్ చేయడం జరుగుతుందండి. 5 డేస్ వరుసగా దానికి సంబంధించిన మెడిటేషన్లు కానివ్వండి, బ్రహ్మముహూర్తం యొక్క విశిష్టత, ఒక బిజినెస్ మ్యాన్కి ఎలాంటి ఆటిట్యూడ్ ఉండాలి, ఈ విషయాలన్నీ వాళ్ళలో నెగిటివ్ ఎనర్జీ పోవడానికి ఇందులో అన్ని విషయాలు వాళ్ళకి షేర్ చేసుకోవడం జరుగుతుందండి. సో దీన్ని ఈ అవకాశాన్ని అందరికీ వినియోగించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. డెఫినెట్గా అండి. సో 8 నుంచి స్టార్ట్ అవుతుంది అంతే. అవునండి, 7th నైట్ స్టార్ట్ చేసేద్దామండి. 7th నెంబర్ కూడాను సప్త మహర్షులకు సంబంధించింది. ఆ రోజే మనకి ఋషి పంచమి స్టార్ట్ అవుతుంది. సో ఆ రోజుని కనుక చేస్తే అద్భుతమైన మన మహర్షులు ఇచ్చిన రహస్య జ్ఞానం వాళ్ళ బుర్రగబడుతుందండి. ఆగ్నేయ చక్రం ఓపెన్ అయ్యి. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ అండి నాగరాజ్ గారు. సో చూసారు కదండి వీడియో, మీరు కనుక వినాయక చవితి నుంచే క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకున్నట్టు ఎక్స్క్లూజివ్ క్లాసెస్ ఇవి, 5 డేస్ ఉంటాయి. ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.